బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. నేటి యువత అల్లూరి పోరాట స్ఫూర్తిని అలవర్చుకోవాలని మాజీ ఎమ్మెల్యే రాజా షగబాబు పిలుపునిచ్చారు. ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో తునిలో అల్లూరి సీతారామరాజు 126వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు బాల్యంలో చదివిన శ్రీ రాజా హైస్కూల్ ప్రాంగణం, స్థానిక గొల్లాపోర సెంటర్లో గల అల్లూరి సీతారామరాజు విగ్రహాలకు మాజీ ఎమ్మెల్యే రాజా షగబాబు, ప్రభుత్వ గర్ల్స్ జూనియర్ కళాశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ కలిదింటి సత్యనారాయణరాజు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్బాబు మాట్లాడుతూ, భారత స్వాతంత్ర సంగ్రామంలో అల్లూరి ఒక మహాజ్వాల శక్తి అని పేర్కొన్నారు. అల్లూరు నడయాడని ఈ ప్రాంత వాసులు అల్లూరి ఆశయ సాధన కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు జి రాము, డివైఎఫ్ఐ నాయకుడు కొల్లాబొత్తుల లావురాజు, అల్లూరి సత్యనారాయణరాజు, డి మురళీరాజు, కిషోర్ శ్రీనివాసరాజు, పవన్ తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర అమరవీరుడు అల్లూరి సీతారామరాజు 127 జయంతి సందర్భంగా ఈ రోజు మన గొల్లాపూర్ సెంటర్ లో అల్లూరి విగ్రహానికి నివాళులర్పిస్తున్నాం. అయితే ఈ రోజు అల్లూరి సీతారామరాజు పోరాటం స్ఫూర్తితోటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈరోజు గిరిజన ప్రాంతాల్లో చేసినటువంటి అన్యాయాన్ని ఈరోజు పోలవరం ప్రాజెక్టు నిర్వహించలేదు, ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక వామపక్షాల పార్టీ ఈరోజు పాలయత్ర చేస్తున్నారు. అదే కాకుండా అల్లూరి సీతారామరాజు ఏదైతే స్వతంత్ర భారతదేశాన్ని పోరాటం చేసి సాధించారో ఆ రకమైన స్ఫూర్తి ఈరోజు మంచి హక్కులు అలాగే ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న సమస్యల పరిష్కారం కోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేస్తాం. అలాగే అల్లూరి సీతారామరాజు పోరాటం ఈరోజు గిరిజనుల కోసం అనేక ఉద్యమాలు చేశారు. ఈరోజు విశాఖపట్నం కాదు, తిరుగులోనే కాదు, అనేక ప్రాంతాల్లో ఉత్తరాంధ్రలో కూడా అల్లూరి సీతారామరాజు పోరాటంతో ఈరోజు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి ఈరోజు ప్రజలకందరికీ సమాన హక్కు సమాన అవకాశాలు కలిపించి చెప్పేసి అల్లూరి సీతారామ పోరాటం చేశారు. ఆ రకమైన స్ఫూర్తితో ఈరోజు తునిలో మన రాజా కళాశాలను రాజా విద్యా సంస్థలు కూడా అభివృద్ధి అని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నా. దాంతోపాటు రాజా కళాశాల రాజా విద్యా సంస్థలకి ప్రత్యేక నిధులు కేటాయించాలి. ఏదైతే గిరిజనులు వెనకబడుతున్నారో వాళ్ళందరి కోసం అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి వాళ్ళందరూ ఆదుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. భారత విద్యార్థి పరమైన ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మన్యంవీరుడు స్వతంత్ర సమరయోధుడు భారత స్వాతంత్ర పోరాటంలో ఓ మహాత్వాల శక్తి శ్రీ అల్లూరి సీతారామరాజు గారి 126వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు అల్లూరి సీతారామరాజు గారు భారత స్వాతంత్ర పోరాటంలో అనేక పోరాటాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మన తుని రాజావారి విద్యా సంస్థల్లో 1913-1914 కాలంలో ఎఫ్ఏ ఫోర్త్ ఫామ్ రాయల్ స్కూల్ అల్లూరి సీతారామరాజు గారు చదువుకున్నారు. కానీ ఎస్ఎఫ్ఐగా మేము ప్రభుత్వాన్ని ఏమేమి చేస్తామంటే ఈరోజు రాజావారి విద్యా సంస్థలకి ప్రత్యేక నిధులు కేటాయించాలని చెప్పి ఈ జయంతి సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇటు రాజా స్కూల్ రాజా కాలేజ్కి ప్రత్యేక నిధులు కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఈ తుడి ప్రజలు ఉన్నత చదువుల కోసం తుడిలో పీజీ సెంటర్ ఏర్పాటు చేయాలని చెప్పి ఈ జయంతి సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మరిన్ని నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు ముగిస్తాను.